అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చాలా శుభదినం. గౌరవనీయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంలో భాగంగానే మా ముఖ్యంగా మత్స్యకారులకు ప్రోత్సాహాలు ఇవ్వాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మన వెలుగు రిజర్వాయర్లో దాదాపు 7.5 లక్ష ఏదో స్మాల్ ఫిషెస్ ఉన్నాయో అవి మన జిల్లా అధికారి కేడి గారు మరి వాళ్ళ సిబ్బంది మత్స్యకారులందరూ కలిసి కూడా ఈరోజు ఆ చేప పిల్లల్ని ఈరోజు మన వెలుగు రిజర్వాయర్లో వదులుకోవడం జరిగింది. ప్రభుత్వం వాస్తవంగా ఈ తెలుగంగ రిజర్వాయర్ ఏర్పడిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆ రోజు ఆయన ఆశీస్సులతో ఇక్కడ ఆ రోజు వెంకట రామారావు గారు, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు ఇద్దరు వచ్చారు. చాలా మంది చిన్న పిల్లలు ఉంటాం, 85 ఫౌండేషన్ 85 ఫౌండేషన్ ఈరోజు బ్రహ్మాండంగా ఈ రిజర్వాయర్ అప్పుడు పూర్తయిన తర్వాత మరి మన మండలంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా ఆ రోజు మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉంటే మీరందరూ కూడా వచ్చారు కదా, దీనికి ఒక సంఘం ఏర్పాటు చేసి మరి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా సో అప్రోప్రియాతంగా ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుంటూ మత్స్యకారుల సంఘాలు కూడా దాని ద్వారా చాలా డెవలప్ అభివృద్ధి కూడా రావడం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఉన్న కుటుంబాలు ఈరోజు దాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకొని చాలా కుటుంబాలు ఈరోజు ముందుకు రావడం జరిగింది. మీ పిల్లలు కూడా చాలా మంది మంచి అభివృద్ధిలోకి కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకోసమే ఉంది, మీ అభివృద్ధి కోసమే ఉంది. ఇందాక జేడీ గారు చెప్పినట్టు ఒక చేప పిల్లల్ని వదలడమే కాదు, దానికి కావాల్సిన సరంజామం ఏదైతే చెప్పలైతేనేమండి, అలాగే వలలకు సంబంధించి గతంలో కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది, కొన్నిసార్లు ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళా అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి తప్పకుండా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఇందాకనే అడిగా ఎన్ని వదులుతున్నాం మనం అంటే ఈరోజు 7.5 లక్ష వదులుతున్నాం, కానీ మన వాళ్ళు మనల్ని అడిగింది 20 లక్షలు ఆ రోజు వదలమని చెప్పేసి ఎన్ని కావాలో మీకంటే 20 లాక్స్ అడిగారు. 20 లక్షల పిల్లలు మనకు వదిలితే బాగుంటుందని అని చెప్పేసి మన వాళ్ళు సంఘం నుంచి పెద్దలందరూ కూడా అడగడం జరిగింది. ఇప్పుడు అదే అడుగుతా ఉన్న కేడి గారిని 20 లక్షలు ఖచ్చితంగా మాకు వచ్చి తీరాలో మీరు తెప్పించండి. ఈ రోజు 7.5 లక్షలు ఇంకా కూడా ఇందాకనే చెప్పినట్టు మన నంద్యాలలో ఉండేది ఒక చిన్న ఫామ్ కాబట్టి అది డెవలప్ చేయాలంటే అనంతపురం జిల్లాలో కూడా ఉంది, అక్కడి నుంచి తెప్పిస్తాం సార్ అని చెప్పేది. తొందరలోనే ఈ వారం 10 రోజుల్లో మళ్ళీ ఒక విడత ఆ విడతల వారీగా తప్పకుండా అన్ని కూడా మనం పూర్తి స్థాయిలో మీరు అడిగినట్లు చేసుకుని మీ అభివృద్ధికి ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే కూడా అందుకే ఎవరైనా మాట్లాడతారో మాట్లాడమని చెప్పింది. సో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మీ అందరి కోసమే ఉంది. ప్రతి పేదవాడు బాగుండాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యము. పోయినసారి మాదిరి పరిపాలన ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి కాదు మన పార్టీ, ఖచ్చితంగా మీ పట్లనే మీ పక్షం పట్లనే ఉంటుంది. ఈ రోజు కాకుండా రేపైనా మీరు ఇంకా మనకిక్కడ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేదంటే ప్రభుత్వం నుంచి ఇంకా సహాయ సహకారాలు కావాలంటే అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు అందరికి అందజేసి మీరందరూ ఆర్థికంగా మంచి అభివృద్దిలోకి వచ్చేటట్టు ఖచ్చితంగా మేము ప్రోత్సాహమిస్తాం. ప్రభుత్వంతో నుంచి మేము గానీ అధికారులు గానీ అందరూ కూడా మీ తరఫున ఉంటామని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.